हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 4 लाख नुंची 12 लाख वरकु एर्निंग चेसुकोवच्चु। ఈ బిజినెస్ లో ఎటువంటి మార్కెటింగ్ అనేది అవసరం లేదు, అలాగే ఎటువంటి ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ డిటెక్టర్, అలాగే వాటర్ ఫైండర్, బోర్వెల్ లొకేటర్ అనే బిజినెస్ ని మనం స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। మొట్టమొదటగా మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మెషినరీ వచ్చేసి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ అన్నమాట। సో ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ ద్వారా మీరు వాటర్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట। అంటే సపోజ్ ఎక్కువగా ఈ సీజన్ లో రైతులకు వాటర్ అనేది అవసరం అవుతుంది, సో వాళ్ళు బోర్వెల్ వేయించుకోవాలి అంటే ఎక్కడ వేయించుకోవాలి, అంటే వాటర్ ఎక్కడ మనకి పడుతుంది అనేది తెలుసుకోవాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। అలా తెలుసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ బోర్ని వేయిస్తే ఒక్కొక్కసారి వాటర్ పడకపోయే పరిస్థితి ఉంటుంది। సో దానివల్ల రైతులు కానీ ఇంకా ఎవరైనా బోర్వెల్స్ వేయించుకోవాలన్నా కానీ అటువంటి వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది। సో నేను చెప్పబోయే ఈ బిజినెస్ లో గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ మిషన్ అనేది తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ యొక్క బెనిఫిట్స్ అనేది మనం మొదటగా తెలుసుకుందాము। మొట్టమొదట బెనిఫిట్ ఏంటి అంటే వాటర్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా మనకి పడుతుంది అనేది తెలియజేస్తుంది, అలాగే ఎంత లోతులో అంటే అప్ టు మనకి 1500 మీటర్ వరకు వాటర్ ఎక్కడ పడుతుంది అనేది ఎగ్జాక్ట్ గా మనకి ఈ మిషన్ అనేది తెలియజేస్తుంది, అలాగే 3D డెప్త్ ఫ్రాక్చర్స్ అండ్ రిపోర్ట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది। అలాగే ఈ మిషన్ కు 2 ఇయర్స్ వారంటీ అనేది ఉంటుంది, దీంతో పాటు పవర్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే మొబైల్ ఫోన్ పేరింగ్ కూడా ఈ మిషన్ ద్వారా మీరు చేసుకోవచ్చు। మొబైల్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, దీన్ని కనెక్ట్ అనేది చేసుకోవచ్చు, అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ స్టోరింగ్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, అన్ని కూడా మొబైల్ ద్వారా మీరు స్టోర్ చేసుకోవచ్చు, జిపిఏ లొకేషన్ కూడా స్టోరేజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది। అలాగే మనం వాటర్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం లొకేషన్ లో తిరుగుతున్నది మొత్తం కూడా సేవ్ అనేది అవుతుందన్నమాట, అలాగే 3D డెప్త్ లో మనకి ఇది మొత్తం కూడా మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది। సో ఇలాగా మీరు ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ ద్వారా మీరు వాటర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ పడుతుంది అనేది తెలుసుకోవచ్చు। ఇదివరకు కాలంలో ఒక టెంకాయ కావచ్చు, నిమ్మకాయల ద్వారా కావచ్చు ఎగ్జాక్ట్ గా వాటర్ ఎక్కడ పడుతుంది అనేది కొంతమంది స్వామీజీలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి సో ఇటువంటి జపనీస్ టెక్నాలజీతో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కడుందనేది డిటెక్ట్ చేయవచ్చు, అలాగే వాటర్ ఎక్కడుంది అనేది అని కూడా తెలుసుకోవచ్చు। అంతేకాకుండా బోర్వెల్ ని మనం ఎక్కడ వేసుకోవాలనేది కూడా మనకి కంప్లీట్ గా ఈ మిషన్ అనేది తెలియజేస్తుంది। సో ఇలాగా మీరు ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ తో వాటర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు। సో అందరికీ కూడా ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ ద్వారా బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది డౌట్ ఉంటుంది। సో ఈ మిషన్ తో మనం ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఒక మిషన్ ని పర్చేస్ చేసుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు, అలా కాకుండా 2 మిషన్స్ తో మనము డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు। సో ఒక మిషన్ తో మనం బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది మొదటగా చూద్దాము। మొట్టమొదటగా మన లోకల్ లో ఉన్నటువంటి బోర్వెల్ కంపెనీ వాళ్ళని మనము అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన మిషన్ గురించి ఇంట్రడక్షన్ అనేది చేసుకోవాలి, అలాగే ఇండివిడ్యువల్ కస్టమర్స్ కి తెలియజేయడానికి పాంప్లెట్స్ కావచ్చు, టీవీలో యాడ్స్ కావచ్చు, అలాగే పేపర్లో యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఈ మిషన్ ని ప్రమోట్ అనేది చేసుకోవాలి। సో సపోజ్ ఒక రైతు ఈ మిషన్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి మనం ఈ మిషన్ ద్వారా వాటర్ ఎక్కడ పడుతుంది అనే విషయాన్ని తెలియజెప్పాలి, సో డైరెక్ట్ గా లైవ్ డెమో అనేది ఇవ్వవచ్చు అనమాట। సో ఈ మిషన్ తో పాటు మీకు ఆపరేటింగ్ కి అవసరమైనటువంటి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే పవర్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తారు। సో మొట్టమొదటగా ఈ మిషన్ ని స్విచ్ ఆన్ చేయగానే డిటెక్షన్ అనేది వస్తుందన్నమాట, ఒక బీప్ సౌండ్ అనేది మనకి ఈ మిషన్ డైరెక్షన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది, అంటే ఎటు సైడ్ వాటర్ ఉంది, లెఫ్ట్ ఆ రైట్
ఇండియా సౌత్ నార్త్ ఇట్లా ఈ మిషన్ అనేది ఆపరేటింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఆ మిషన్ ఎటు సైడ్ డైరెక్షన్ అనేది చూపిస్తూ ఉంటుందో అటు సైడ్ మనము మూవ్ అవుతూ ఉండాలి. సో ఇలాగా ఎన్నిసార్లు ఎటువైపు చూపిస్తుందో అన్నిసార్లు కూడా మనం వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర ఆ మిషన్ అనేది రివర్స్లో పనిచేస్తుంది అనమాట. సో అక్కడ ఒక బీప్ సౌండ్ అంటే కంటిన్యూ బీప్ సౌండ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ ఎగ్జాక్ట్గా వాటర్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ మిషన్ అనేది ఫైండ్అవుట్ చేస్తుంది. సో 100లో ఒక 5 or 6 అనేది ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. మిగిలిన 96 అనేది కూడా ఎగ్జాక్ట్గా వాటర్ ఎక్కడ ఉంటుంది అనేది ఈ మిషన్ ఫైండ్అవుట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఫైండ్అవుట్ చేసినందుకు గాను మనము ఛార్జెస్ అనేది చేస్తాము. సో అంటే మనం ఒక సర్వీస్ ఛార్జ్ టైప్లో అమౌంట్ అనేది తీసుకుంటాము. ఇది మినిమం అమౌంట్ వచ్చేసి 5,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. అంటే పర్ డే మనము ఒక 4 బోర్వెల్స్కి సంబంధించి అమౌంట్ కన్నా కలెక్ట్ చేస్తే, అంటే ఒకవేళ మనం 10,000 కలెక్ట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అంటే పర్ డే 4 డిటెక్షన్ చేసినా కానీ మనకు 40,000 ఉంటుంది. అంటే పర్ మంత్ మనకు అప్రాక్సిమేట్లీగా 12 lakhs rupees అనేది ఇన్కమ్ ఉంటుంది. ఒకవేళ మనకు మంత్ మొత్తం కూడా బిజినెస్ లేకపోతే కేవలం ఒక 10 డేస్ ఉన్నా కానీ పర్ డే 40,000 లెక్కన 10 డేస్కి మనకి 4 lakh rupees అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మనం మన దగ్గరలో ఉన్నటువంటి రైతులకి డైరెక్ట్గా డెమో ప్రొవైడ్ చేసి ఒక బోర్వెల్ని వేసి చూపిస్తే కనుక ఖచ్చితంగా మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుంది. ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు. మనం వాటర్ని ఫైండ్అవుట్ చేస్తే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము ఒక్కసారి విజిట్ చేసినందుకు 5,000 నుంచి 10,000 వరకు ఛార్జెస్ చేసి మనం బిజినెస్ని అనేది ఒక్క మిషన్తో స్టార్ట్ చేయవచ్చు. అలా కాకుండా 2 మిషన్స్ని తీసుకొని డీలర్షిప్ లాగా మనం చేయాలి అని అనుకుంటే ఒక మిషన్తో మనము వర్క్ అనేది చేస్తూ సెకండ్ మిషన్ని మనం సేల్ చేస్తూ ఉండొచ్చు. ఒక మిషన్ మీద మీకు మినిమం 10,000 నుంచి 20,000 రూపీస్ వరకు ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ మిషన్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మీకు ఈ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్ కావాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మిషన్కి 2 ఇయర్స్ వరకు వారంటీ అనేది ఉంటుంది. అలాగే ISO 9001:2015 సర్టిఫికెట్ అనేది కూడా ఉంటుంది. 1 ఇయర్ వరకు వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మిషన్ ఏదైనా ట్రబుల్ వస్తే ఆ మిషన్ని కంపెనీకి కొరియర్ ద్వారా సెండ్ చేస్తే అక్కడ రెక్టిఫై అయిపోతే మీకు రెక్టిఫై చేసి అగైన్ మీకు కొరియర్ చేస్తారు. అలా రెక్టిఫై కాని పక్షంలో మీకు కొత్త మిషన్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మినిమం కాస్ట్ వచ్చేసి మీకు అమెజాన్లో 90,000 నుంచి ఉంది. అలాగే ఇండియా మార్ట్లో మీకు 1,50,000 రూపీస్ వరకు ఈ మిషన్ కాస్ట్ అనేది ఉంది. సో మీరు అమెజాన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు ఇండియా మార్ట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసే క్వాంటిటీని బట్టి మీకు ఈ వాటర్ డిటెక్టర్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఇదే మంచి సీజన్ అనమాట. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మిషనరీ పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. ఒకే ఒక డౌట్, ప్రైజెస్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 50 ml పౌచెస్ అనమాట. ఈ 50 ml పౌచెస్లో అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉంటాయి. ఇది ఒక మోడల్, అలాగే ఇది ఒక మోడల్ అనమాట. అంటే ఫ్రూట్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో మనకి పౌచెస్ కూడా ఆల్మోస్ట్ అదే షేప్లో ఉంటాయి. ఇది మ్యాంగో పౌచ్ అనమాట. ఇది వచ్చేసి లిచ్చి ఫ్లేవర్ అనమాట. సో ఈ పౌచ్ లిచ్చి ఫ్లేవర్కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్కి యూజ్ చేస్తారు. ఈ పౌచ్ ఒక్కటి వచ్చేసి మన దగ్గర 70 pies పడుతుంది అనమాట. ఇది వచ్చేసి 100 ml పౌచెస్ అనమాట. మనకి ఈ విధంగా
पाउचेस वस्ताई सो ई 100 ml पाउचेस चेसी मनकी 120 पाइस अनेदी मनकी पडुतुंदन्नमाट सो इदि वच्चेसी 120 पाइस पडुतुंदी अलागे इक 200 ml ई पाउच चेसी मनकी एंत प्राइस की वस्तुंदी अंटे प्लस अडिशनल गा ఒక 10 ml అనేది ఫిల్ అవుతుందన్నమాట ఇలా పౌచెస్ అనేది ఉంటది ఇది వచ్చేసి మీకు 2 రూపాయస్ కి వస్తుందన్నమాట మీరు బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది ఇది 200 ml పౌచ్ 2 రూపాయస్ కి వస్తుంది మీరు బల్క్ ఆర్డర్ అన్న చేసుకుంటే తక్కువ కాస్ట్ కే నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇక విత్ క్యాప్ తో వచ్చేసి పౌచ్ అన్నమాట విత్ క్యాప్ పౌచెస్ ఇవి మనకి చాలా అట్రాక్షన్ గా ఉంటాయి పెద్ద కంపెనీస్ తో కాంపిటీషన్ లో ఉన్నటువంటి ప్రస్తుత బిజినెస్ లో కాంపిటీషన్ ని తట్టుకోవడానికి చాలా అట్రాక్టివ్ ప్యాక్ తో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట సో ఇది వచ్చేసి మనకి మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ అనేది ఉంటుంది తక్కువ క్వాంటిటీ లో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుందన్నమాట మీరు బల్క్ లో పర్చేస్ చేసుకుంటే ఇదొచ్చేసి 4 రూపాయస్ కి నేను ప్రొవైడ్ చేయగలను తక్కువ క్వాంటిటీలో మాత్రం పర్చేస్ చేసుకుంటే ఇది 4 రూపీ 50 పైస్ కి మీకు పడుతుంది అన్నమాట ఇంకో విషయం చెప్తున్నాను మీకు లాంగ్ రన్ లో బిజినెస్ చేయాలి అని అనుకుంటే మిషన్ తో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే రా మెటీరియల్ సప్లై చేయడం అన్నమాట ఈ రా మెటీరియల్ లేకపోతే మీరు బిజినెస్ చేయడం అనేది చాలా చాలా టఫ్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే 170 రూపాయస్ అనేది పడుతుంది అన్నమాట సో ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక 5 రూపాయస్ వరకు లెస్ చేసే అవకాశం ఉంటుంది పౌచెస్ కి సంబంధించిన ప్రైసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి ఫ్లేవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మన దగ్గర వచ్చేసి ఆరెంజ్ మ్యాంగో అలాగే లిచి గోవా పైనాపిల్ ఎక్కువగా కూడా మూవింగ్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట సో ఈ విధంగా మీరు పౌచెస్ ని గాని రా మెటీరియల్ గాని మా దగ్గరే పర్చేస్ చేసుకోవచ్చు మిషన్ తో పాటు మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా మీకు రా మెటీరియల్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము ఇక కూల్ డ్రింక్ ని ఎలా మిక్స్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట ఆ ఫార్ములా కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను సో ఈ దీంట్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పౌచ్ ఫిల్ చేసిన తర్వాత మనకు కూల్ డ్రింక్ ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనే విషయానికి వస్తే మీ లోకల్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా 60-70% వరకు ఈ బిజినెస్ లో మీరు ప్రాఫిట్ అనేది పొందవచ్చు సో ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 మధ్యలో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము